హేగే మాస్. సో కొత్త సీజన్ అయితే వచ్చిందనమాట బీఆర్ అయితే. సో మాస్టర్ 3 స్టార్ నుంచి మనమైతే డైమండ్ 2 స్టార్ 2 కి అయితే వచ్చామన్నమాట. సో మన లాస్ట్ బోయాలో హైలైట్స్ వస్తాయి కదా, సో అవొక్కటైతే పెడతానమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. సో ఇప్పుడు నా ర్యాంక్ వచ్చేసి మీకైతే తెలుస్తుంది అనమాట. సో ఓకేనా, సో ఎవ్రీడే కమెంట్ పోస్ట్ అయితే పెడతాను. నైట్ 1 PM అయితే అవుతుంది. సో ఓకే, నైట్ టైం అయితే చేస్తున్నా అనమాట. డబ్బింగ్ అయితే కొంచెం వాయిస్ అయితే అంత ఎనర్జీగా అయితే ఉండదు, కొంచెం టైం అయితే దొరకలేదు అనమాట. ర్యాంక్ బూస్ట్ అయితే మునిగిపోయాము అసలు. ఓకేనా, సో ఇది వచ్చేసి మనమైతే ఫస్ట్ మ్యాచ్ అనమాట, బోయే వన్ మ్యాచ్ ఇది అయితే. అంటే కొంచెం అవతరికైతే చేంజెస్ ఉంటాయి, ఎందుకంటే బోయే అనేది బ్యాక్ టు బ్యాక్ పడదు కదా. ఇక్కడైతే 8 ఉన్నారన్నమాట. సో వెహికల్ అనగా కొంచెం వినిగితే కొంచెం కాలు గట్టి కొట్టేసాము, ఒక హెడ్ అయితే పలగొడదాం ఇంది అయితే. సో ఫుల్ డ్యామ్ అయితే ఇచ్చేసాము, ఆయన కొట్టేసాము అనేది డౌన్ అయితే అయిపోయాడు అనమాట. సారీ, ఫుల్ కిల్ అయితే అయిపోయాడు, హెడ్ పగిలిపోయింది మనం అనేది. సో 2 కిల్స్ అయితే కొట్టామన్నమాట. సో హోల్డింగ్ చేసి జాగ్రత్తగా అయితే ఆడదాం చేసి మనమైతే. ఇప్పుడు అలైవ్ వచ్చేసి ఇంకా 5 అయితే ఉందన్నమాట. సో కిల్స్ చూద్దాం చేసి మనమైతే ఎన్ని కిల్స్ కొడతాము. సో లెఫ్ట్ సైడ్ కొండ పైన కూడా ఒక అయితే 8 అయితే ఉన్నాడు, వెనకలైతే 8 వెళ్తున్నాడు, వీనికి కొట్టేసామన్నమాట మనమైతే. బట్ అవుట్ ఆఫ్ జోన్ నుంచి వస్తున్నాం కాబట్టి బాగా డ్యామ్ అయితే పడిపోయింది అనమాట. సో ఇక్కడ ఫ్రంట్ అయితే సో ఫైరింగ్ అయితే వచ్చిందనమాట పైన, కానీ 8 కనబడలేదు. సో వాడు జోన్కి వస్తే మనమైతే కొడదాం చేసి. ఓకేనా, సో 3 కిల్స్ అయితే మనకాడైతే ఉన్నాయన్నమాట. చూద్దాం మరి ప్లస్ ఎంత పడుతుందో, మరి నాకు కూడా తెలియదు. సో ప్లస్ ఎంత పడుతుందో. సో గైస్ ఇక్కడైతే సో ఎవరైనా వస్తున్నారని చూసి, ఓకే గైస్ ఇడైతే 8 కదులుతున్నాడు అనమాట. సో అనకైతే కొంచెం ఫుల్ బాడీ డ్యామేజ్ చేసి హెడ్ అయితే పడింది అనమాట లాస్ట్ బుల్లెట్ అయితే. సో హెడ్ షాట్ కిల్ అయితే వచ్చింది నాకైతే వేరే లెవెల్ కదా. సో 2 హెడ్ షాట్ కిల్స్ అయితే వచ్చాయి అనమాట M60. సో ఓపీ గైస్ ఇంకొక్కడే అనమాట. మనం ఏం చేద్దామంటే, సో ఒక పైన 8 కొంచెం డ్యామేజ్ చేసాడు మనమైతే, కానీ బుల్లెట్స్ అయితే లేవే M60. సో కింద అయితే వెహికల్ కాడ విని కొట్టాం కదా ఇందాక. సో వినికాడ అయితే M60 అయితే బుల్లెట్స్ అయితే తీసుకుందాం మనం ముందుగా. మనకైతే కొన్ని బుల్లెట్స్ అయితే దొరికాయనమాట, ఉండేది వాడు ఒక్కడే కాబట్టి మ్యాక్స్ మనం వచ్చేసి లో రేంజ్లో ఆడతాం కానీ షార్ట్ గన్ బుల్లెట్స్ ఉంటే చాలు. వాడైతే ఎక్కడికి వచ్చాడో అర్థం అవ్వట్లేదు, పైన ఉన్నాడో రాయకడున్నాడో కొట్టేస్తున్నాడు అయ్యో, ఓ జస్ట్ మిస్. సో వాడైతే ముందుకైతే వస్తున్నాడు అనమాట. ఇప్పుడైతే మన మూమెంట్ అయితే పెరిగిపోయింది అనమాట కొత్తగా వచ్చిన ఇన్నిల్లర్ వల్ల. ఓకే, సో 4 కిల్స్ అనమాట. వాడు ఎక్కడున్నాడు చూద్దాం ఆగండి. సో వీడు వచ్చి ఓకే వస్తున్నాడు అనమాట తమ్ముడు, ఒక కొంచెం ఓకే వచ్చాడు పైకి అయితే. వీడికి అయితే కొంచెం ఆగండి. సో క్రోన్ వేసుకుని ఈ విధంగా కొంచెం బాడీ అయితే ఇచ్చేసాం డ్యామేజ్. సో ఆర్ వాడైతే డెబిట్ వేసాడు అనమాట. ఇప్పుడైతే మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం గైస్. సో ఫుల్ బాడీ ఇచ్చేసాం, అండ్ సోన్ అయిపోయింది, అండ్ డౌన్ కూడా అయితే అయిపోయాడు, ఫుల్ కిల్ కూడా వేసాం. ఆఫ్టర్ అప్డేట్ ఏంటంటే మనం అయితే 2 స్కిల్స్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో గేమ్లో అయితే దొరుకుతాయి స్కిల్స్. సో మీరు ఆ విధంగా 2 స్కిల్స్ అయితే వాడచ్చు. మనకి మ్యాచ్ ప్లేస్ వచ్చి 47 అయితే పడ్డది అనమాట. సో చాలా మంచి ప్లేస్ అయితే పడ్డది. సో ఇది వచ్చేసి తర్వాత మ్యాచ్ అనమాట. ఈ మ్యాచ్ వచ్చి మనం అయితే సాలిడ్ కిల్స్ అయితే కొట్టేసాం అనమాట. 8 కిల్స్ ఉన్నాయి ఇప్పటికే, చూద్దాం మరి 10 కిల్స్ అయితే ఉన్నాయి. ముందర అరే ఆరు వాడితే పారిపోయిండే. సో ఇక్కడ చూద్దాం మరి ఎంతసేపు జరిగిద్ది ఏంటో ఫైట్. సో ఈ మ్యాచ్ వచ్చేసి 8 కిల్స్ అంట, సూపర్ కదా గైస్. సో మంచి ఇట్లా విధంగా కిల్స్ వస్తే మనం ప్రతి మ్యాచ్ 50 ప్లేస్ కూడా వేయచ్చు అనమాట సింపుల్గా. ఓకేనా, సో గైస్ మీరు కూడా సోలో ర్యాంక్ పుష్ చేస్తున్నారు లేరో కింద కామెంట్స్ అయితే వేయండి. ఓకేనా, సో మనం అయితే నీడ్ చేసాం కదా వినిపోయిన అయితే. సో ఫుల్ డ్యామేజ్ అయితే పడుతుందన్నమాట. సో మళ్ళీ పడ్డది డ్యామేజ్. సో ఒకసారి కిల్లు కొట్టుకుందామంట, అరే ఆరు 8 కిల్లు కొట్టేసాడు, జస్ట్ 2 బుల్లెట్స్ కొట్టేసి మరీ దారుణం చేసేది అయితే. గైస్ వీడియో ఎవరైతే వస్తున్నారో ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సోలో ర్యాంక్ పుష్ ఏ విధంగా చేయాలని ఆల్రెడీ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చేశానమాట. ఆ వీడియో ఎవరైతే చూడలేదో చూడండి. గైస్ నేను అయితే బయటకు వచ్చాడు గ్లోవల్ వేస్తాను అనమాట. సో ఇది రిపీట్గా అయితే అవుతుంది. మనమైతే వాల్ బ్రేకర్ అయితే వేసామన్నమాట గ్రాండ్స్ అయితే. చూద్దాం మరి వాడు మనం కొట్టాలి. మనమైతే ఇన్నిలో వేసి ఫుల్గా ఇవి అయితే పెంచేసుకుందాం. సో లాస్ట్ టైం సో లాస్ట్ అప్పుడైతే మనకైతే యూజ్ అవుతుంది అనమాట. వాడైతే నేడ్స్ అయితే వేస్తున్నమాట. సో మనమైతే స్లోగా ముందుకైతే వచ్చాము, ఇది ఇలానే కొనసాగుద్ది అనమాట. సో వాడు రాడు నేను పోను, ఎందుకంటే చాలా జాగ్రత్తగా అయితే ఆడాలి లాస్ట్ జోన్ అప్పుడైతే. కొంచెం అటు ఇటు ఏంటంటే ప్లస్ చాలా తేడా డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. బోయా వచ్చేసి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడే టైం అనమాట, బోయాలు ఎక్కువ కొట్టాలి, తర్వాత ర్యాంక్ పెరిగిపోతే బోయా కొట్టిన కూడా చాలా తక్కువ ప్లేస్ అయితే పడుతుంది గేస్. ఓకేనా, సో టైం వేస్ట్ చేసుకోకుండా బోయా కొట్టేకైతే ట్రై చేయండి. ఓకేనా, సో వీడు చూసారా గ్లోవల్స్ వేస్తుండే మనగడే గ్లోవల్స్ అయితే తగ్గిపోతున్నాయి. అందుకే నేను గ్లోవల్స్ అయితే వేస్ట్ అయితే చేయడం లేదు. వాడైతే అలానే స్లోగా వస్తుంది, నేను కూడా అయితే వచ్చేసాను ముందరికి. సో వాడు వస్తే కొడదాం గేస్. ఒకసారి రైల్వే అయితే వేసేసుకుందాం. 8 రావాలరా నువ్వు, రాకపోతే ఎలారా. సో వీడైతే రావట్లేదే, హోల్డ్ చేస్తాం మనం ఇప్పుడు చూద్దాం. బ్యాక్ వచ్చాం, వాడైతే వస్తున్నాడు ఒక కొంచెం గేస్. ఇప్పుడు టైం అయితే వచ్చింది. సో వాడు బయటకు వస్తే బాడీ దింపేసి కవర్కి వెళ్ళిపోవడమే. సో రా త్వరగా రా తమ్ముడు బయటికి. ఓకే డిబిట్ వేసాడు, ఓకే వాడు వస్తాడని అర్థమైపోయింది మనకైతే. ఇప్పుడు రా వస్తాడు చూడండి మన, అరే కొడతాం రా అరే రాడేంటి రా తమ్ముడు రావాలి. వస్తే విధంగా హెడ్ అయితే లేపేస్తాం మామూలుగా ఉండదు. సో హెడ్ పగిలిపోయింది, వాడు గెలిచారు లేకపోతే. సో 10 కిల్స్ హెడ్ ప్లస్ చూసారు గేస్, 50 ప్లస్ అంట, అసలు నెక్స్ట్ లెవెల్ కదా ప్లస్ అయితే. అది కూడా డైమండ్ ఫైల్లో.
సో ఓపీ ప్లస్ అబ్బా, నాకైతే హైయెస్ట్ వచ్చిన ప్లస్ అయితే 50 అనమాట. మీకు ఎంత ప్లస్ వచ్చింది కింద కామెంట్స్ అయితే చేయండి గైస్. ఈ మ్యాచ్ వచ్చేసి మరీ దారుణంగా స్నేహితులు, ఎంతసేపు క్యాంప్ వేసానంటే మామూలు కాదు. సో పెడితే టైం వచ్చేసి ఇంకా బయటకి అయితే వెళ్ళాం, మనకైతే 4 kills ఉన్నాయి అండ్ 4 alive అంట. సో చాలా జాగ్రత్తగా అయితే ఆడాలి. సో ఎనిమిస్ అయితే ఇద్దరు బయట ఉన్నారు అండ్ లోపల అయితే ఉన్నాడు. వీడైతే వస్తున్నాడు, వీడైతే ప్యాకేజ్ వేసాడు అనమాట, గ్లోవల్ వేసాడు ఒక కొంచెం గేస్. సో చాలా నిదానంగా అయితే వెళ్దాం. సో వాడైతే ప్యాక్ వేసాడు ఓపీ అండ్ ముందర కూడా ఎనిమి ఉన్నాడు అనమాట ఒక కొంచెం. వాడైతే ఓకే, వాడైతే దీని పైకి అయితే ఎక్కేసాడు. ఫాస్ట్గా అయితే మనం అయితే వాన్ గ్లోవల్ అక్కడ వెళ్ళిపోవాలి. కింద ఎనిమి వచ్చాడు, నేను ఫుల్ బాడీ ఇచ్చేసి సోనీ యాక్టివేట్ అయిపోయింది అండ్ డౌన్ కూడా వేసాం వాడిని అయితే. సారీ, ఫుల్ గిల్ అయితే వేసాం. లోపల ఒకటే ఎనిమి అనమాట. సో ఈ అబ్బా యార్ గేస్ మరీ దారుణం, ఈ వెళ్తే తెలియదే. సో ఫాస్ట్గా అయితే మెడిగెట్ అయితే వేసేసుకుందాం ముందుగా అయితే మనం ఫాస్ట్గా. అరే యార్ జోన్ వస్తుంది. సో హీల్ బ్యాటిల్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. ఫుల్ మెడిగెట్స్ అయితే ఇవ్వాలి ఇప్పుడు ఒక కొంచెం. 1 2 3 గోస్ గైస్. సో వాడైతే డెబిట్ వేసాం అయితే ఫుల్ మెడిగెట్ అయితే వేసాం. సో మెడిగెట్ వేసాం అండ్ సెకండ్ మెడిగెట్ కూడా వేసాం. మనం అయితే ఫాస్ట్గా అయితే చెప్పలేకపోతున్నాం, అరే దారుణం ఇదైతే. ఇంకో మెడిగెట్ వేసిన వాళ్ళు అయితే కిల్ అయితే అయిపోయాడు గైస్, వేరే లెవెల్ అనమాట. సో ఫాస్ట్గా అయితే చెప్పలేకపోయాను. సో కొంచెం ఎనర్జీ లెవెల్స్ అన్ని అయితే తగ్గిపోయాను. మనకి ఈ మ్యాచ్ వచ్చేసి 39 plus అయితే పడ్డది అనమాట. సో చాలా మంచి ప్లేస్ అయితే గైస్ ఇదైతే. ఓకే, ఇది వచ్చేసి తర్వాత మ్యాచ్ అనమాట. ఈ మ్యాచ్ అయితే ముందరైతే ఎనిమిది ఉన్నాడు అనమాట. సారీ, లెఫ్ట్ సైడ్లో కూడా 8 అయితే ఉన్నాడు. సో ఇప్పుడైతే మనకైతే కిందికైతే వెళ్దాం. సో లెఫ్ట్ సైడ్ నుంచి కిందికి వెళ్ళిపోదాం. అరే యార్ ఈ 1 vs 1 అనమాట, వాడైతే కొడుతున్నాడు అనమాట ఎస్పీడీతో. సో ఇప్పుడైతే వెళ్ళిపోవాలి దగ్గర జాగ్రత్తగా చూసుకుని. ఒక నేడుస్తున్నాయి, వాడు కూడా నీళ్ళు వేస్తాం, మనం కూడా నీళ్ళు అయితే వేస్తాం. సో అరే యార్ నీళ్ళు దగ్గర ఉన్నాయి, డ్యామేజ్ పడే ఛాన్స్ ఉంది. అరే వాడైతే దగ్గరకు వచ్చాడు. సో ట్రోగంతా ఫుల్ డ్యామేజ్ చేసి సోనీ యాక్టివేట్ అయిపోయి ఫుల్ కిల్ కూడా వేస్తాం. సో ఈ మ్యాచ్ వచ్చింది మంచి ప్లేస్ అయితే పడ్డది అనమాట, 41 plus గైస్. ఓకే, సో ఓపీ ప్లస్ అనమాట ఇదైతే. సో చాలా మంచి ప్లేస్ గేస్ నన్ను అడిగితే. గేస్ మనకు వచ్చేసి ఇండియా టైటిల్ త్వరలో అయితే రాబోతుంది గేస్. సో ఫుల్ హ్యాపీ అనమాట. ఇప్పుడైతే తెలంగాణ టైటిల్ ఉంది అండ్ దాంతోపాటు ఇండియా టైటిల్ కూడా వస్తుంది అనమాట. ఓకే, రైట్ సైడ్లో ఎనిమిది ఉన్నాడు అనమాట. మనం అయితే కిల్ కొట్టేకి ట్రై చేద్దాం గేస్. ఓకే, అక్కడ స్కైలర్ కూడా పడ్డది చెప్పే కదా. ఆఫ్టర్ అప్డేట్ వచ్చి మనకైతే స్కిల్స్ అయితే దొరుకుతుంటాయి అనమాట. సో ఫుల్ డ్యామేజ్ చేసి ఎనిమిది అయితే సోనీ యాక్టివేట్ అయిపోయింది మనకి అండ్ మనకైతే కిల్ కూడా వచ్చేసింది. సో మనం ముందరైతే ఎనిమిది అయితే ఉన్నాడు అనమాట, పైన ఉన్నాడు అనమాట ఎనిమిది అయితే. మనకడ 5 kills ఉన్నాయి, వానొక్కని కొడితే 6 kills అయితే అవుతాయి. మనోడైతే నీళ్ళు వేయడం అయితే స్టార్ట్ అయితే వేస్తాడు. సో జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అరే యార్ ఫుల్గా నీళ్ళు అయితే వేస్తున్నాడే. ఓకే గైస్, వాడైతే దగ్గరికి అయితే వస్తున్నాడు. మనమైతే ఒక నీడ్ అయితే వేద్దాము. సో కొంచెం డ్యామేజ్ ఉన్న జాను మనకు చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. నీడైతే వెళ్ళింది అండ్ గ్లోవల్ వేసి బ్లాక్ చేసాము అనమాట కొంచెం స్లో వేయడానికి. సో డ్యామేజ్ పడుతుంది అనమాట నీడు. ఇంకా డౌన్ కూడా అయితే అయిపోయాడు. సారీ, సోనీ యాక్టివేట్ అయితే ఫుల్ కిల్ కూడా వేసాము అన్నైతే. 6 kills అండ్ బోయ్ వచ్చేసి అయిపోయింది అనమాట, 40 plus అంట గైస్. ఓపీ ప్లస్, మరొక ఓపీ ప్లస్ అనమాట ఇదైతే. ఓకే, సో గైస్ మీకు ఇన్ని క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ మీకు ఏ క్లిప్ నచ్చిందో, సో దాని టైం ఉంటుంది కదా, టైం అనేది స్టాంప్ వేసి కామెంట్ అయితే వేయండి. నేను కూడా తెలుసుకుంటాను అనమాట మీకు ఏ మూమెంట్ నచ్చింది, ఏ మ్యాచ్ నచ్చింది నేను కూడా అర్థం చేసుకుంటా. ఏదైతే ఎనిమిదైతే మీదికైతే దుంగుతున్నాడే. సో ఫ్రంట్ బ్యాక్ ఎనిమిది అనమాట జాగ్రత్తగా చూసుకుని ఆడాలన్నమాట. అటు ఇటు ఏంటంటే బోయ అస్సాం అయిపోయింది అనమాట. అస్సాం కాకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఆడాలి. ఇక్కడైతే ఎనిమిది ఉన్నాడు, వీనైతే ఫుల్గా బాడీ చేసాం అండ్ మన సోనీ అయిపోయింది. వాన్ సోనీ కూడా యాక్టివేట్ అయిపోయింది, డౌన్ కూడా వేసాం. ఇప్పుడైతే మనం అయితే జోన్కి వెళ్ళాలి. ఎనిమిది వాడు కిల్చోర్ అయితే వేసాడు మనం అంట. ఇప్పుడైతే వీని హెడ్ అయితే పేల్చి దొబ్బేసాం మనమైతే. సో కిల్ కూడా అయితే కొట్టేసాం, 2 kills అండ్ బోయే ప్లస్ వచ్చేసి 35 అంట. సో చాలా మంచి ప్లేస్ ఇది కూడా, 2 kills కొట్టి బోయే కొట్టామంటే. సో మంచి ప్లేస్ గేస్ అయితే, తీసి పడేసే ప్లస్ అయితే కాదు గేస్. ఓకేనా, సో గేస్ వీడియో ఎవరైతే వస్తున్నారు ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఇన్స్టా స్టోరీస్, వాట్సాప్ స్టేటస్లు కూడా కొంచెం షేర్ అయితే చేయొచ్చు కదా. కింద వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మన నా ఇన్స్టాగ్రామ్ అండ్ మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, వెళ్ళి ఫాలో అయితే కొట్టేసేయండి రెండింటికి. ఓకే, కొంచెం తక్కువ మంది ఫాలో అవుతున్నారు, మీ సపోర్ట్ అయితే కావాలి. ఇక్కడైతే నీళ్ళు వేస్తాం ఫుల్గా అయితే వేస్తాను. ఒక నీళ్ళు డ్యామేజ్ ఉంటుంది అంట ఫస్ట్కి. ఇప్పుడు ఇంకో నీడైతే వేస్తాం, డౌన్ అవుతాడా, అరే అసోన్ యాక్టివ్ అయిందే, అరే అవ్వలేదు అనుకుంటా. ఇప్పుడైతే ఇంకోటైతే వేద్దాం మనం అయితే. సో నీడైతే పడతా కరెక్ట్ పైన వేద్దాం. సో పడిందంటే వాడు సోనీ యాక్టివేట్ అయిపోయింది. ఓకే, డౌన్ అయితే అయ్యాడు మనోడు, సోనీ యాక్టివ్ అయితే అయిపోయింది అనమాట. సో మళ్ళీ అయితే డౌన్ అయ్యాడు. ఇప్పుడైతే ఫుల్గా అయితే కిల్ అయితే కొట్టేసాము. ఓకే, సో 4 kills కొట్టాం అండ్ ఇంకొక 8 అనమాట. సో ఇదే వచ్చేసి లాస్ట్ క్లిప్ గైస్. ఈ క్లిప్ తర్వాత నేనైతే ర్యాంక్ అయితే బంద్ చేశాను. సో తర్వాత వచ్చేసి డే 2 అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇదే లాస్ట్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ 8 ఎక్కడ ఉన్నాడు, అరే కనబడడం లేదే. అరే 8 ఇక్కడ ఉన్నాడు, అరే యార్ రే వీనైతే బాడీ నుంచి హెడ్ అయితే డ్రాగ్ చేసి హెడ్ అయితే పేల్చి దొబ్బామన్నమాట. సో 5 kills కొట్టేసా. ఈ మ్యాచ్ ప్లేస్ వచ్చేసి 40 పడ్డది. సో చాలా మంచి ప్లేస్ అనమాట. సో గైస్ చెప్పా కదా, మన ఇన్స్టాగ్రాము మన వాట్సాప్ ఛానల్ అయితే రెండింటైతే పక్కా ఫాలో అవ్వండి. ఈరోజు మన నెంబర్ వచ్చేసిందిరా అంటే 143 అనమాట. సో వీడియో ఎవరైతే చూసారో ఈ కామెంట్ అయితే పక్కా వేయండి, 143. సో బై గైస్, ఇదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.